హలో అండి, కంగ్రాచులేషన్స్ టు కొత్త మామ్స్ అందరికీ. నా కంగ్రాచులేషన్స్ అండి. మీ జర్నీ ఎలా ఉంది? మీ జర్నీలో హెల్ప్ అయ్యే ఒక మంచి టిప్ ఈరోజు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఒక డైపర్ చేంజింగ్ బాస్కెట్ అన్నమాట. ఇది ఇందులో మీకు కావాల్సిన సామాన్లన్నీ ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల మీరు అన్నీ ఒకే దగ్గర ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే, ఏ రూమ్కి వెళ్ళాలి, చేంజ్ అవ్వాలనుకుంటే ఈ బాస్కెట్ని అలా పట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. ఈ బాస్కెట్లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నాది, మా బాబుది వన్ పేర్ ఆఫ్ షర్టు, రెండు ప్యాంట్స్ ఉన్నాయి. ఒక 8 to 9 డైపర్స్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ 3 అవర్స్కి నేను డైపర్ చేంజ్ చేస్తాను. ఇది ఒక చేంజింగ్ టవల్, మరి వైప్స్ ఉన్నాయన్నమాట. ఈ వైప్స్ యూస్ చేయడం వల్ల రాత్రిపూట ఈ వైప్స్ యూస్ చేస్తానని చేస్తాను. ఒక బొమ్మ కూడా ఉంచాను, ఈజీగా ఉంటుందని. నా బాబు బాటిల్ ఫీడింగ్ బాబు కాబట్టి వాడికి చాలా అవసరమైన లాక్టోజన్ ఇక్కడ ఉంది. మరి ఇక్కడ హిమాలయ మసాజ్ ఆయిల్ ఉందన్నమాట. ఎప్పుడైనా వాడికి మసాజ్ చేయడానికి, మరి వాడి తలకి రాయడానికి ఇది చాలా బాగుంటుంది. ఇది పంప్ బాటిల్ ఉండడం వల్ల స్పిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఈజీగా ఒక్కసారి ప్రెస్ చేస్తే వన్ పంప్ వస్తుంది. వెరీ ఈజీ టు యాక్సెస్ అండి. ఇంకా ఈ కార్నర్కి వస్తే ఈ పౌడర్ అయితే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారండి, దానివల్ల ఇది నేను ఉంచాను. ఇది గుడ్ నైట్ మస్కిటో రిపెలెంట్ క్రీమ్ అండి, రిపెలెంట్ లిక్విడ్ అండి. ఇది నా బాబు మంచం చుట్టూ 4-5 డ్రాప్స్ వేయడం వల్ల మీకు దోమలు కరగకుండా ఉంటే ఇది చాలా హెల్ప్ అయింది. ఇది 100% న్యాచురల్ కూడా. ఇంకా హ్యాండ్ శానిటైజర్ ఒకటి. ఇప్పుడు డైపర్ చేంజ్ చేసే ముందు నేను ఐ మేక్ ష్యూర్ నేను హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటాను. ఇంకా తన నోస్లో ఏమైనా బ్లాకేజ్ ఉంటే క్లియర్ చేయడానికి నోస్ క్లియరింగ్ లిక్విడ్ అన్నమాట. ఇంకా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విటమిన్ డి డ్రాప్స్. ఇంకా వాజిలిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డైపర్ ర్యాష్ క్రీమ్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది. ఎవ్రీ టైం డైపర్ చేంజ్ చేసినప్పుడల్లా నేను ఇది ఐ మేక్ ష్యూర్ అనమాట నేను ఈ వాజిలిన్ తన బాడీ పార్ట్స్కి అప్లై చేస్తాను. ఒక చేంజింగ్ క్లాత్ అండి, ఒక నాప్కిన్స్, ప్యూ నాప్కిన్స్ ఇక్కడ పెట్టాను. దానివల్ల ఈజీగా అవుతుంది అన్నమాట. ఓకే, ఈ బాస్కెట్ని ఇలా అరేంజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.